రాజులకరాజు ప్రభులు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. జూలై 15, 2022. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము. నేనిప్పటికీ మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే మనము ఎవరిని సంతోషపెట్టేవారముగా ఉన్నామో ఒక్కసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మనం మనుషులను సంతోషపెట్టడానికి జీవిస్తున్నామా లేక దేవుణ్ణి సంతోషపెట్టడానికి జీవిస్తున్నామా అనేది గమనించినట్లయితే మనము ఎన్నటికీ కూడా ఏ మనుషుణ్ణి సంపూర్ణంగా సంతోషపెట్టలేము. ఎందుకంటే ఏ మనుషుడు కూడా ఇతర మనుషుని వల్ల పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని పొందనేరడు. స్వభావములు వేరుగా ఉన్నా సరే, ఆలోచనలు వేరుగా ఉన్నా సరే, మనుషులు ఒకరినొకరు సంపూర్ణంగా ప్రేమించుట లేక సంతోషంగా భరించుట అనేది కాని పని. ఎప్పుడైతే మనము ఇతరుల యొక్క తప్పిదాలను సంతోషంగా భరిస్తూ ఉంటామో ఇప్పటి వరకు వారిని మనము సంతోషపెట్టు వారలముగా ఉంటాము. ఎప్పుడైతే వారి యొక్క తప్పులను మనం ఎత్తి చూపినా లేక ఖండించినా లేక వారి యొక్క అభిప్రాయాలతో మనము భేదము చేసిన వెంటనే మనుషులకు మనము విరోధులుగా మారిపోతాము. అయితే మనము గనక దేవుణ్ణి సంతోషపెట్టు వారలముగా ఉన్నట్లయితే, అంటే దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన వాక్యము ప్రకారము మనము గనక నడుచుకున్నట్లయితే దేవుణ్ణి తప్పనిసరిగా సంతోషపెట్టు వారం అవుతాము. ఎందుకంటే మనము దేవుని వైపు చూస్తే చాలు, ఆయన ఎంతో సంతోషిస్తాడు. దేవునిపైన భారం వేస్తే చాలు, ఆయన ఎంతో సంతోషిస్తాడు. అదే మనం మనుషులను గనక చూసినట్లయితే మన భారము మనుషులపైన వేస్తే ఎవరైనా సంతోషపడతారా? ఏ ఒక్కరూ కూడా పోని. మన ఇంటిలో కుటుంబ సభ్యులైతే ఒకరోజు, ఒక నెల, ఒక సంవత్సరం వరకు భరించగలరు. ఉదాహరణకు ఒక వ్యక్తి ఆ యొక్క ఇంటిలో ఏ పని చేయకుండా, ఏ సంపాదన లేకుండా తింటూ తిరుగుతూ ఉన్నాడంటే అలాంటి వారిని మనం ఒకరోజు భరిస్తాం, ఒక నెల రోజులు భరిస్తాం, మహా అయితే ఒక సంవత్సరం వరకు భరించగలం. ఆ తర్వాత ఏ ఒక్కరము కూడా వారిని భరించలేము కదా. మరి దేవుడు అయితే ఆ రీతిగా మనము ఒకరోజు పాపం చేస్తున్నా, నెలల తరబడి పాపం చేస్తున్నా, సంవత్సరాల తరబడి పాపం చేస్తున్నా మరి భరిస్తూనే ఉన్నాడు కదా. అదే మనుషులకు దేవునికి ఉన్నటువంటి తేడా. మరి మనము ఈ లోకంలో సాధారణంగా మనుషులను సంతోషపెట్టాలని, మనుషుల దయను పొందాలని అనేక రకమైనటువంటి కార్యక్రమములు చేస్తూ ఉంటాం. మరి అదే ఆ మనుషులను సృష్టించినటువంటి సృష్టికర్త యొక్క దయను పొందాలని, ఆయనను సంతోషపెట్టాలని మనము ఎందుకు ఆలోచించటం లేదు? అలాగ ఆలోచించకుండా అపవాది అనుదినము ఏదో ఒక బంధకంలో మనల్ని పడవేస్తూ ఉన్నాడు. అందునిమిత్తము మన యొక్క దృష్టి దేవుని వైపు మళ్ళకుండా వాడు చాలా జాగ్రత్తగా వలలు పన్నుచున్నాడు. వాటిలో మనం పడినట్లయితే ఆ క్షణంలోని లేక ఆ యొక్క పరిస్థితుల్లో మనకు దేవుడు జ్ఞాపకం రాడు. కానీ వాళ్ళు ఇలాగ చేశారు, వీళ్ళు ఇలాగ చేశారు లేక కారణాలు అనేవి మనం వెతుక్కుంటూ ఉంటాం. ఏ కారణము కూడా మనం వెతుక్కోన అవసరం లేదు. మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దేవునిపైన భారము వేసినట్లయితే ఆయనే మన యొక్క భారములన్నిటినీ మోసి మనల్ని విడుదల చేస్తాడు, మనకు శాంతిని, సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి మనము గనక మనుషులను సంతోషపెట్టడానికి మనుష్య రూపమైన కార్యాలు చేసినట్లయితే దేవునికి దూరమైపోతాము. ఎప్పుడైతే దేవునికి దూరమైపోతామో మనము నిత్య జీవానికి కూడా దూరమైపోతాం. ఎందుకంటే ఈ శరీరం అనేది అశాశ్వతమైనది, కానీ మనలో ఉన్నటువంటి ఆత్మ నిత్యము జీవిస్తుంది. ఆత్మకు మరణం అనేది లేదు. మరి ఆ ఆత్మను సదాకాలము మనము జీవింపజేయాలి అంటే మనము ఎవరిని సంతోషపెట్టాలి? మనము నిశ్చయముగా దేవుణ్ణి మాత్రమే సంతోషపెట్టాలి. దానికోసము మనుషులతో భేదములు వచ్చినా,
మనుషులతో మనకు సరిపోకపోయినా సరే వారి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి తప్పిస్తే దేవునికి మాత్రము ఎన్నడూ దూరము కాకూడదు. అది మన కుటుంబ సభ్యులైనా సరే, మన స్నేహితులైనా సరే, ఎవరైనా సరే దేవునికి వ్యతిరేకంగా మనం వారితో వెళ్ళవలసి వస్తే ఆ యొక్క పరిస్థితిలో మనము దేవుని వైపు మాత్రమే మళ్ళుకొని ఆయనతో మాత్రమే మనము వెళ్ళేలాగిన ఉండాలి తప్పిస్తే మనుషులు బాధపడుతున్నారు కదా అని దేవుణ్ణి మాత్రము వదిలేయకూడదు. కాబట్టి ప్రియులారా, మనమందరము కూడా ఈ జ్ఞానాన్ని పొందుకొని ఎప్పటికీ కూడా దేవుణ్ణి సంతోషపెట్టు వారలముగా ఉండటానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుకుంటున్నాము.